హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మనమైతే ఈరోజైతే వైజాగ్ వెళ్తున్నాం. సో వైజాగ్ ప్రయాణం ఎలా జరుగుతుందో చూడండి. సో మనమైతే ఇప్పుడైతే తగరపొలస దాటేసాం. రోడ్ అయితే 6 లైన్ అని చెప్పుకోవచ్చు. సో లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఈ మధ్యన చూసుకుంటే మంచి మంచి చెట్లు కూడా ఉన్నాయి. సో నేనైతే మార్నింగ్ టైంలో వచ్చాను కాబట్టి ట్రాఫిక్ అంతగా ఏం లేదనమాట. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందని చెప్పుకోవచ్చు. పైగా ఎండ అయితే ఏం లేదు, చాలా కూల్గా ఉంది. ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చిన్నపిల్లలకి రైడింగ్ నేర్పిస్తారనమాట. సో ఇక్కడ ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ రైట్ సైడ్ అనమాట, ఇక్కడ రైడింగ్ నేర్పిస్తారు. ఇది తగరపొలస దగ్గర రైడింగ్ నేర్పిస్తారనమాట. సో చిన్నపిల్లలకి అయితే ఎక్కువ రైడింగ్ నేర్పిస్తారని చెప్పుకోవచ్చు. సో పార్కు కూడా ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడైతే ఎవరికైనా రైడింగ్ నేర్పిస్తారనమాట. సో రోడ్డు అయితే ఫుల్ అప్పుగా ఉంది. సో తగరపొలస అయితే ఇప్పుడే దాటేసాం కాబట్టి ఇంకా వైజాగ్కి 20 కిలోమీటర్స్ దూరంలో రీచ్ అయిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. వైజాగ్ వచ్చినాక కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం వైజాగ్కి ఇంకా దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడు మనం వస్తుంది ఆనందపురం జంక్షన్ రావచ్చు. సో ఆనందపురం జంక్షన్ దగ్గర సిగ్నల్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ సిగ్నల్ దగ్గర కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఈ ఆనందపురం జంక్షన్లో పూల మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ కూడా ఇక్కడ అవుతాయి అన్నమాట. సో ఎక్కువగా వచ్చేది పూల మార్కెట్కి ఆనందపురం జంక్షన్కి వస్తారనమాట. సో ఇక్కడే మొత్తం కలిపి ట్రావెలింగ్ కూడా ఇక్కడే మొత్తం ఎక్స్పోర్ట్ మొత్తం అవుతుంది అనమాట. సో మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆనందపురం జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మార్కెట్లోకి వెళ్తాం అనమాట. సో మార్కెట్లోకి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో పూల మార్కెట్ అయితే వెరైటీ వెరైటీస్ పూలు అయితే దొరుకుతాయి మనకి. సో అక్కడైతే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు వైజాగ్ వచ్చేటప్పుడు ఆనందపురం జంక్షన్లో పూల మార్కెట్ ఉంటుంది. సో అక్కడ పూల మార్కెట్ దగ్గరకి వెళ్తే మొత్తానికి అక్కడ మొత్తం ఎక్స్పోర్ట్ మొత్తం అవుతుంది అనమాట. సో మరి ఇటు సైడ్ చూసుకుంటే మనం ఇంకైతే వైజాగ్కి ఇంకా 23 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. అయితే మనమైతే ఆనందపురం అయితే క్రాస్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే ఆనందపురం క్రాస్ చేస్తే నెక్స్ట్ భీమిలీ బీచ్ రోడ్ వస్తుంది. సో ఆ భీమిలీ బీచ్కి సో లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళచ్చు. సో అలాగే మనమైతే ఇంకా వైజాగ్కి 23 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఫస్ట్ సిగ్నల్ అయితే పడింది కదా, చూశారు కదా. సో మనం ఫస్ట్ సిగ్నల్ అయితే దాటిపోయాం. సో ఇప్పుడైతే మనమైతే వైజాగ్కి ఇంకా 23 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇవే మాత్రం చాలా బాగుంటుంది కానీ ఈ పెట్రోల్ బంక్లో కొంచెం కష్టం. ఎందుకంటే మనం హైవే పైనుంచి వెళ్తున్నప్పుడు సో కిందన ఉంటాయన్నమాట పెట్రోల్ బంకు. సో లెఫ్ట్ సైడ్లో మనం తీసుకోవాలి. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఇస్తాడనమాట, లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదో ఒక ప్లేస్ ఇస్తాడు, జంక్షన్ ఇస్తాడు. సో మళ్ళీ హైవేకి పోవచ్చు అనమాట. సో మళ్ళీ హైవే మీదకి వచ్చేవచ్చు. సో అలా అనమాట కొంచెం కష్టపడాలి. అంటే పెట్రోల్ బంక్లు అయితే హైవే మీద కొంచెం కష్టం. ఎందుకంటే 4-5 కిలోమీటర్స్కి ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, అది కొంచెం కష్టపడాలి. సో అలాగే మనమైతే విశాఖపట్నంకి 23 కిలోమీటర్లు ఉన్నాం, బోర్డు చూశారు కదా. సో అలాగే మరి చూసుకుంటే ఇక్కడ ముందు ఒక వేవ్ ఉంటుంది అనమాట. సో అదైతే అరకుకు వెళ్ళే రోడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే 99 కిలోమీటర్స్ ఉంటుంది అరకు. సేమ్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట, ఇంకెక్కడ ఆగక్కర్లేదు. అరకు వెళ్ళే వాళ్ళకైతే ఈ లెఫ్ట్ సైడ్లోనే ఒక రోడ్డు ఉంటుంది, నేను చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇక్కడ నుంచి అయితే 99 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు గాజువాక్ సైడ్ నుంచి వెళ్ళచ్చు, అక్కడ నుంచి వెళ్తే 110 కిలోమీటర్స్ వస్తుంది. సో మొత్తానికైతే డైరెక్ట్గా ఈ హైవే మీద నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్గా 99 కిలోమీటర్స్లో వెళ్ళిపోతారనమాట అరకు. అరకు వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది హైవే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మీకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా చూడండి. సో ఈ బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అరకు 99 కిలోమీటర్స్. సో ఇలా అయితే 99 కిలోమీటర్స్ వస్తుంది. సో అదే గాజువాక నుంచి అయితే, అంటే గాజువాక నుంచి అయితే చాలా దూరం అనమాట, 120 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇటు నుంచి అయితే ఇలా వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ విజయనగరం దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు అరకు అనమాట. అక్కడ రామ తీర్థాలు అని ఉంటుంది. సో రామ తీర్థాల నుంచి లెఫ్ట్ కట్ అయితే డైరెక్ట్గా అరకు అక్కడికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇదైతే అరకుకు వెళ్ళే రోడ్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లోనే ఒకసారి రోడ్ చూడండి, ఇదైతే డైరెక్ట్గా అయితే అరకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో మొత్తానికైతే ఇక్కడ నుంచి కూడా అరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అయితే 99 కిలోమీటర్స్ ఉంటుంది. సో హైవేలోనే అయితే మీరు 99 కిలోమీటర్స్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాగే ఎన్ఈడి నుంచి తీసుకుంటే మీకు డైరెక్ట్గా అయితే 110 కిలోమీటర్స్ వస్తుంది. సో అలాగ వెళ్ళడం కన్నా ఇలాగే బెటర్. సో అక్కడ విజయనగరం దగ్గర రామ తీర్థాలు అని కూడా ఉంటుంది. సో రామ తీర్థాల నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్గా అక్కడ కూడా అరకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి అయితే మనకి శ్రీకాకుళం నుంచి వాళ్ళకైతే రామ తీర్థాల నుంచి అయితే మనకు దగ్గర. సో ఇప్పుడైతే మనమైతే పెందుర్తి అనకాపల్లి
అంటే ఇక్కడ ఒక బోర్డు రాశారు చూడండి. సో రైట్ సైడ్ చూసుకుంటే పెందుర్తి అనకాపల్లి వెళ్తారు, సో లెఫ్ట్ సైడ్ అయితే చూసుకుంటే వైజాగ్ భీమిలీ వెళ్తారనమాట, వైజాగ్ భీమిలీ వెళ్తారు. సో మొత్తానికైతే కాంప్లెక్స్ భీమిలీ అని చెప్పుకోవచ్చు. సో ముందైతే మనకు భీమిలీ బీచ్ రోడ్డు తగులుతుంది, సో మనం అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట, చుట్టూ తిరిగి వెళ్ళక్కర్లేదు. సో ఇట్స్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇది రైట్ సైడ్ అయితే అనకాపల్లి పెందుర్తి వెళ్ళే రోడ్డు అనమాట. సో మనం ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి కాబట్టి సో వైజాగ్ అయితే లెఫ్ట్ సైడ్లో మనం వెళ్తున్నాం. సో అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి రైడ్లీ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్.